హే గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నల్. ఈరోజు డేట్ వచ్చేసి 29 జూలై. కర్నల్లో ఒకరోజు ఎక్స్ట్రా స్టే చేసి ఉండే, ఎందుకంటే నిన్న మొత్తం వర్షం ఉండే, అందుకని ఎందుకు స్టార్ట్ అవ్వడమని స్టార్ట్ అవ్వలే. ఈరోజు 29 జూలై, లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా, షూస్ వేసుకొని వెళ్ళిపోవడే. టైం 6:30 అవుతుంది. లగేజ్ ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయే వరకు ఇంకో హాఫ్ అన్ అవర్ అవుతుంది. 7 అవుతుంది ఈరోజు మనం స్టార్ట్ అవ్వడానికి. ఈరోజు మన స్టాప్ వచ్చేసి మనాలి. మనాలి ఇక్కడ నుంచి 410 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ ఎస్టిమేషన్ టైం వచ్చేసి 9 అవర్స్ చూపెడుతుంది. చూడాలి ఈరోజు వీళ్ళని తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తా. ఓకే, కర్నల్లో స్టే చేసిన హోటల్ అయితే చాలా బాగుంది. 2 డేస్ ఉంది ఇక్కడ నేను. ఇప్పుడు కూడా వెదర్ కొంచెం క్లౌడీ క్లౌడీ ఉంది, కానీ ఇంకా అది ఏం చేస్తాం. నిన్ననే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నిన్న మార్నింగ్ నేను యాక్చువల్లీ అలారం కంటే ముందు లేచిన, 5 కంటే ముందు లేచి రెడీ అయినా వెళ్దామని, కానీ వర్షం అస్సలకే తగ్గుతలేదు. మనాలి ఇక్కడికి వెళ్ళి 410 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మెయిన్ అడ్వెంచర్ చాలా అవుతుంది. ఇప్పుడు మనం హర్యానాలో ఉన్నాం, పంజాబ్ దాటి హిమాచల్ ఎంటర్ కావాలి. వీలైనంత తొందరగా పంజాబ్ దాటాలి. పంజాబ్ క్రాస్ అయినాక వెంటనే ఘాట్ సెక్షన్ చాలా అవుతుంది. అక్కడ మనం స్పీడ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా కూడా చాలా కష్టం. వీలైనంత తొందరగా పంజాబ్ దాటడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైనా ట్రావెల్ చేసే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తా, రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాక కూర్చోండి, ఒక 10 మినిట్స్ కూర్చోండి. మీరు ఏమేమి లగేజ్ తెచ్చుకున్నారో అంతా నోట్ చేసుకొని పెట్టుకోండి. కూర్చొని 10 మినిట్స్ చెక్ చేసుకోండి, తెచ్చుకున్న లగేజ్ అంత ఉందా లేదా అని కంపల్సరీ కూర్చొని చెక్ చేసుకోండి. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు సామాన్ మిస్ అయ్యే ఛాన్సెస్ బాగుంటుంది. వీలైనంత వరకు కూర్చొని చెక్ చేసుకొని ఉండండి. ఒక 10 మినిట్స్ లేట్ అవుతుందేమో, కానీ తర్వాత రిగ్రెట్ ఉండదు. చీకటి రాకముందు వెళ్ళడానికి ట్రై చేస్తా, ఎందుకంటే మనాలి రూట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వెళ్ళేటప్పుడు చూడడానికి. చీకటి పడ్డది అనుకోండి, నేను చూడలేను, మీకు కూడా చూపెట్టలేను. ఓకే, కర్నల్ దాటినాక నెక్స్ట్ వచ్చే మేజర్ సిటీ కురుక్షేత్ర. అదే కురుక్షేత్ర, మహాభారతం కురుక్షేత్రం. అంటే కర్నల్కి ముందు వెనుక పానీపత్, కురుక్షేత్ర రెండు వార్ సిటీసే ఉన్నాయి. వర్షం పడుతుంది ఈరోజు, ఏమైనా పర్వాలేదు, మొత్తం రెయిన్ గేర్ వేసుకుని నడుపుతా. కెమెరా లోపల పెట్టేసే టైం అవుతుంది. ఇక కురుక్షేత్ర చాలా హిస్టారికల్ ప్లేస్. నేను రూమ్లో కూర్చున్నప్పుడు అదే రీసెర్చ్ చేసుకుంటా కూర్చున్నా, కురుక్షేత్ర ఏమేమి ఉన్నాయని. కురుక్షేత్ర దాటినాం, ఇప్పుడు అంబాలా రీచ్ అయినాం. రెయిన్ వల్ల డైలీ ఇరిటేట్ అవుతుండే, కానీ ఈరోజు రెయిన్ కూడా ఎంజాయ్ చేద్దాం అనుకొని ఫిక్స్ అయినా. ఒక ఫేవరెట్ ప్లేలిస్ట్ పెట్టుకున్నా, గోప్రో లోపల పెట్టినా, ఆ ఫేవరెట్ ప్లేలిస్ట్ వినుకుంటా ఆ 70-80 స్పీడ్లు, వర్షం, కూల్ వెదర్, ఇట్లా ఒక ఫీల్ వచ్చేసిన ఇప్పటిదాకా. ఈరోజు రెయిన్ గేర్ ఇప్పని ఫిక్స్ అయినా, వర్షం పడితే గోప్రో లోపల పెడతా బయటికి తీస్తా, కానీ రెయిన్ గేర్ అయితే తీయ, ఎందుకంటే డైలీ దీనికే టైం అయిపోతుంది. ఆగాల, వర్షం పడుతుంది, రెయిన్ గేర్ వేసుకోవాలా. ఓ అంబాలా రైల్వే స్టేషన్, ఆగాల, రెయిన్ గేర్ వేసుకోవాలా, తీయాలా, మళ్ళీ వర్షం తగ్గినాక రెయిన్ గేర్ లోపల పెట్టాలా. ఈరోజు తీయా, ఈరోజు ఇట్లా ఉండని. ఎండ అనిపించేదానికి ఈరోజు రెయిన్ గేర్ తీయా. చండీగఢ్ 49, లుధియానా 133, సారీ 113. ఏర్పడకుండా చాలా డిస్టెన్స్ కవర్ చేసిన. చండీగఢ్ 49 అంటే చాలా దగ్గరకు వచ్చినాం. 8:30 అవుతుంది టైం అంతే. చండీగఢ్ లెఫ్ట్, సిమ్లా లెఫ్ట్, పటియాలా స్ట్రేట్, లుధియానా స్ట్రేట్. ఓకే, ఫ్లైట్ లెఫ్ట్, అంబాలా చండీగఢ్ ఎక్స్ప్రెస్.
ఎక్స్ప్రెస్ వే మీద ఇది పరిస్థితి చూడండి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అది కూడా మార్నింగ్ మార్నింగే, ఏ ఫిక్స్ టైం ఎట్లుంటో. వెల్కమ్ వెల్కమ్ టు పంజాబ్. బుల్లెట్ పైన ప్యాలకాయలు వేసుకొని పోతుండే అంకుల్, అదే సిగ్నల్ పడేదానికైనా ఆగుర్రా బాయ్. వావ్, నాకు ఇట్లాంటి పాత బిల్డింగ్లు అంటే బాగా ఇష్టం, ఇందులో స్టేస్ కూడా బాగా ఇష్టం. కానీ ఇది క్లోజ్ అయినట్టుంది. థ్యాంక్ఫుల్ కదా, 99 ఉంది ఇక్కడ, బాగా తక్కువ ఉంది. ఓకే, కొంచెం సేపు రెయిన్ కోట్ తీసేస్తాయి ఇక. 1st of all వెల్కమ్ టు హిమాచల్. పంజాబ్లో ఎక్కువసేపు ఉంటాం అనుకునే రోజు, కానీ పంజాబ్లో చాలా తక్కువ టైం ఉన్నాం. నేను ఇప్పుడు ఆగిన బంక్ ఎగ్జాక్ట్లీ ఇట్లా బార్డర్ పైన ఉంది. హిమాచల్ ఎంటర్ అయినా రూట్లో డిఫరెన్స్ ఏర్పడుతుంది ఇక మీకు. హిమాచల్ ఎంటర్ అయినాక ఫస్ట్ టోల్గేట్ చూడండి ఎలా ఉందో. మనాలి 262, కానీ గూగుల్లో మాత్రం ఎస్టిమేషన్ టైం 7 అవర్స్ చూపెడుతుంది. అయితే రూట్ ఎంత వాయిస్ట్ ఉందో. కొంచెం ఘాట్ సెక్షన్స్ చాలని, ఎన్ని డేస్ నుంచి హైవేల మీద నడిపి ఇట్లాంటి రూట్లకు రాగానే బాడీ ఒకటేసారి జట్కా కలిగింది. హిమాచల్ ఎంటర్ అయినప్పుడు చూస్తున్నా బ్రిడ్జెస్ ఉన్నాయి, కానీ బ్రిడ్జ్ల కింద వాటర్ ఉండలేదు. వర్షాకాలం ఇది పరిస్థితి, ఎండాకాలం ఎట్లుంటుందో. రైట్ సైడ్ మౌంటైన్స్ 1 నెంబర్ ఉన్నాయి. మీకు కెమెరాలో కనిపించదు నాకు తెలిసి, అక్కడక్కడ మౌంటైన్ మీద టెంపుల్స్ లేకుండా వేంటి హోటల్స్ అర్థమైతే లేదు. వైట్ కలర్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్లో ఒకటి ఉన్నాయి, దగ్గర ఉన్నాయి కొంచెం. అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపెడతా. రూట్ ఇట్లా జిగ్జాగ్ ఉన్నట్టుంది. ఇక్కడ మీకెళ్ళి వెహికల్స్ బాగా కనబడుతున్నాయి. క్రేజీ వెళ్తున్న కొద్ది ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఇట్లా పెరుగుతున్నాయి. ఒక విషయం చెప్తా, ఎప్పుడైనా ఇట్లా టర్నింగ్ రూట్ వచ్చినప్పుడు ముందట లారీ వెళ్తే, ఏదైనా పెద్ద వెహికల్ వెళ్తే వీలైనంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అది ఎప్పుడు వెనక వచ్చేది తెలియదు. అలాగే మీకు ముందట రూట్ కనిపించకపోతే చేజ్ చేయకండి, మీకు ముందర కనిపిస్తేనే చేజ్ చేయండి. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ టర్నింగ్ ఉన్నప్పుడు టాప్ రైట్ సైడ్ నుంచి ఎవడో ఒకటి వస్తుంది అనుకోనే నడపండి. కెమెరా ఆఫ్ చేయాలనిపిస్తలేదు, వ్యూ అంత మంచిగా ఉంది చూడడానికి. మౌంటైన్స్లోకి వచ్చేసాం ఇక. బండి జాగ్రత్త వెళ్ళాలి. ఇక్కడ నాకి మీకు ఒకసారి చూపెడతా వ్యూ ఎట్లుందో అనేది. రైట్ సైడ్ అయితే నాకు ఏం కనబడలేదు, మీకు ఆడితే చెప్పండి. ఇప్పటిదాకైనా 1-2 మౌంటైన్స్ కనిపించినాయి, కానీ ఇప్పుడు అది కూడా అవడలేదు. ఇప్పుడు కంప్లీట్ మేఘాలలో వచ్చేసినాం. ఇట్లాంటి హిల్లీ ప్లేస్లలో వెదర్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది అది. అప్పుడే ప్లెజెంట్ ఉంటుంది, అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది, అప్పుడే ఎండ పడుతుంది. చాలా తొందరగా చేంజ్ అవుతుంది ఇట్లాంటి ప్లేస్లో వెదర్. ఇప్పటిదాక మీదకి ఎక్కినాం, ఇప్పుడు డౌన్ హల్ వెళ్తున్నాం. స్టార్ట్ అయిన డే నుంచి ఈరోజు కొంచెం రైడర్స్ కనబడతారు అక్కడక్కడ. 200 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనాలి, ఇంకా అదే 6 అవర్స్ పడుతుంది. నేను బాగా స్లో అంటే బాగా స్లో అవుతున్నా. టైం 11:30 అవుతుంది, ఎవరికి ఏ టైం అవుతుందో. మౌంటైన్ మీదకి ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు చూడడానికి మజా ఉంది. హిమాచల్ ఎంటర్ అయినప్పటి నుంచి నా బైక్ మ్యాక్సిమం స్పీడ్ 50, మినిమం 30-40, అందుకే 200 కిలోమీటర్స్ కూడా 6 అవర్స్ పడుతుంది. గేర్ అయితే థర్డ్ ఫోర్త్ గేర్. లద్దాఖ్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయి, ఒకటేమో ఢిల్లీ మనాలి రూట్, ఒకటేమో ఢిల్లీ నుంచి అటు శ్రీనగర్ జమ్మూ
కార్గిల్ 6 ఎక్కువ శాతం 6 నుంచి వెళ్ళి ఈ రూట్ నుంచి దిగుతారు కానీ నేను ఈ రూట్ నుంచి వెళ్ళి 6 నుంచి దిగుతాను ఘాట్ సెక్షన్ చాలా అయినాక ఓ 40 కిలోమీటర్స్కి ఘోరం అయిపోయింది పరిస్థితి రెండు చేతులు వస్తున్నాయి ఎక్కడైనా దాబా లాగి ఏమన్నా తిని స్టార్ట్ అయ్యా గోవింద్ సాగర్ డాబా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నా మంచిగా ఇక వేడి నీళ్ళు లైట్ అది లైట్ ఫుడ్ తీసుకున్నా మీల్స్ తిందాం అనుకున్నా కానీ అద్దు అనిపించింది మళ్ళీ లైట్ ఫుడే తీసుకున్నా ఒక పరాటా ఇంకొక ఛాయ్ తాగి ఉండే ఇంకా 163 కిలోమీటర్స్ ఉంది 5 అవర్స్ చూపెడుతుంది ఇంకా లైట్ వర్షం కూడా చాలా అయింది గోప్రో లోపల పెడతా చాలామంది అంటారు అంటే ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళే రూట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది రిటర్న్ వచ్చినప్పుడు ఉంటే ఏం కదా రూటు కొంచెం అప్పటికి హిల్ ఏరియా అలవాటు అవుతుంది అంటారు నిజమే చాలా డిఫికల్ట్ ఉంది రోడ్డు ఎక్కువ స్పీడ్ వెళ్దామంటే స్పీడ్ వెళ్ళొస్తలేదు టైం ఏమో 2:30 అవుతుంది ఎంత 150 కిలోమీటర్స్ పోవాలా సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు గ్రేట్ అసలు ఎట్లా వచ్చిరో సైకిల్ మీద బైక్ మీద వస్తేనే ఇట్లా దమ్ అయిపోతుంది వాళ్ళు సైకిల్ మీద ఎట్లా వచ్చిర్రు బ్లాక్ మౌంటైన్స్ వీటి మీద వైట్ కలర్ స్కై రోడ్ రోడ్ పక్కకు రివర్ కెమెరాలో మీకు కనబడుతుందో లేదో కానీ ముందట ఆ మౌంటైన్ మీద మేఘాలు ఇట్లా మౌంటైన్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాడు అనిపిస్తుంది చూడడానికి మీదకి వెళ్ళి చూడడానికి ఎట్లుంటుందో ఎంత క్లౌడీ క్లౌడీ ఉన్నా కూడా లోపలికి ఇట్లా హ్యూమిడిటీ ఉంది కొంచెం అదే సన్ని సన్ని ఉంటే ఇంకెట్లుంటున్నాను ఈరోజు నా బాడీకి బైక్కి రెండింటికి రెస్ట్ ఉంది ఏది ఎక్కువసేపు తట్టుకుంటుందా అని ఎన్ని డేస్ రైడ్ చేసింది ఒక ఎత్తు ఒక్కరోజు ఒక ఎత్తు ఉంది ఎంత దుమ్ము ఉందా సార్ నోట్లో మొత్తం దుమ్మే ఉంది మీకు చేతులు చూపెడతాయి కదా మీకు చేతుల మీద ఏర్పడుతుంది ఏర్పడతలేదు గ్లౌజులు వేసుకోకపోతే ఇది పరిస్థితి ఈ రెయిన్కోట్ వేసుకోవడం కూడా కారణం అదే ఒక 50 కిలోమీటర్స్ వేసుకోలేదు రెయిన్కోట్ లేకుండా ఒకటి జాకెట్ మీద రైడ్ చేసిన మొత్తం దుమ్ము అందుకే రెయిన్ కోట్ అట్లనే ఉంచిన వర్షం తగ్గినా కూడా రోడ్డు మీద దుమ్ము సరిపోయింది కాక ముందర ట్రాక్టర్లో బస్సులో ఇస్తారు పొల్యూషన్ బస్సులు చాలా డేంజర్ ఉన్నారు అసలు సైడ్ ఇస్తలేరు మనం కొంచెం స్లో ఉంటే మనల్ని చేజ్ చేసుకొని వెళ్ళిపోదురు ముందర లెఫ్ట్ సైడ్ కనిపించేది మండీ విలేజ్ ఒకటే పేరు మీద రెండు విలేజ్లు ఉన్నాయి ఒకటి ఇక్కడ మండి అని ఇంకోటి హండి అని దీని పేరు మండి మనాలి దట్టినాక హండి అని ఇంకొకటి వస్తుంది గూగుల్ మ్యాప్ ఒకటి చెప్తుంది సైన్ బోర్డ్స్ ఒకటి చెప్తున్నాయి మ్యాప్ పెట్టుకోలేను కానీ చెవులో వింటున్నా సాంగ్స్ తోటి మ్యాప్ కూడా పెట్టుకున్నా ఒక ఇక్కడ మనాలి 1:10 3:30 అవుతుంది 6:37 అవుతుంది ఏమో వెళ్ళే వరకు ఏం కాదు ఇక యాక్చువల్ నాకు ఎక్కువ శాతం నైట్ డ్రైవ్ చేసుడు ఇష్టం ఉండదు చీకటైనాక డ్రైవ్ చేసుడు ఇష్టం ఉండదు రిస్క్ అనిపిస్తుంది చీకటైనాక డ్రైవ్ చేసుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది మ్యాప్ అయితే నో మ్యాప్ మాడి కానీ ఎప్పుడు బోర్డు చూసుకుంటాను వెళ్తా అనుకున్న నేస్తుంది ఈరోజు ఇదేదో చూసినట్టుంది కదా వీడి చెట్టు ఇక్కడ ఎక్కడబడితే అక్కడ కుప్పలు తెప్పలుగా ఉంది 4 అవుతుంది టైం
రూట్ మాత్రం ఇట్లా ఉంటే ఇట్లా పోవడానికి ఇంకా లేట్ అయ్యేటట్టుంది. అవునా, కొంచెం సైడ్కి వెళ్ళి ఏమీ లేకుండా అలా స్టోన్స్ వేస్తాం జేబీసీ పోతాను. పక్కకి వెళ్ళి భయం అవుతుంది, సరే మిస్టేక్ ఇట్లా అలా పడితే ఎట్లా అని నాకు భయం అవుతుంది, ఇలా మీది కదా ఎట్లా అని. అయినా ఇక్కడ రోడ్ మెయింటెనెన్స్ వాళ్ళు చాలా గ్రేట్, ఇట్లాంటి ప్లేస్లో రోడ్ మెయింటైన్ చేస్తారు అంటే గ్రేట్. అది లైట్గా కోల్డ్ చాలా అయింది, వైజర్ మీద ఫాగ్ జామ్ అవుతుంది. రైడింగ్ జాకెట్ తీసుకున్నప్పటి నుంచి అయితే వింటర్ లైన్ వేసుకోవాల్సిన అవసరం పడలేదు, ఈరోజు పడుతుందేమో. బైక్ బీటింగ్ మొత్తం చేంజ్ అయింది. ఒక ఎదవ డైరెక్ట్ ఆపోజిట్ రూట్లో వస్తుండ్రు, జస్ట్లో మీన్స్ పడుతుండే మొత్తం రోడ్ దిగి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇట్లాంటి ఇడియట్ కానీ ఎవడు పండిస్తాడు. ఇంకా నయ్యం ఇట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ దిగిన, అటు సైడ్ అయితే లోయర్ దిగుతుండే. అడ్వెంచర్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే అడ్వెంచర్ అవుతుంది. 4:30 అవుతుంది టైం, నాకు తెలిసి ఇంకొక 80 కిలోమీటర్స్ ఉందనుకుంటా మనాలి. సాంగ్స్ ప్లేలిస్ట్ చేంజ్ చేయాలి, పోయినాక స్టార్ట్ అయిన రోజు అవే పాటలు వింటున్నా, కొన్ని పాటలు విని విని బోర్ కొడుతుంది. చేతులలో ఒక రకమైన పెయిన్ ఉంది. వా, ఇంకా థ్యాంక్స్ రా బాబు, ఇది మాత్రం సాధించాం. అసలు గోప్రో ఆఫ్ అయిపోతే అయితే లేదు, 3 బ్యాటరీస్ ఫుల్ ఉండే మార్నింగ్, ఇది 3rd బ్యాటరీ అయిపోవడానికి వచ్చింది. అయినా వ్యూ చూస్తే గోప్రో ఆఫ్ అయిపోతే అయితే లేదు. వా, మీకు కనబడుతుందో కనబడలేదు కానీ ఇట్లా మీద ఒక మంచు పొర పోతుంది. ఇక్కడ కనబడుతుంది అనుకుంటా మీకు, వాటర్ మీద ఒక ఫాగ్ లేయర్ ఉంది, ఎక్దం ఉంది చూడడానికి. ఓ మై గాడ్, ఇక్కడ చల్ల ఉంది, బాగా చల్ల ఉంది. ఈ రూట్లో కొంచెం హైట్ మీద ఉన్నాం అనుకో, ఓకే ఏం కాదు మామూలుగా ఉంది. అదే ఇట్లా కిందికి వచ్చినాం అనుకో వాటర్కి దగ్గరికి పక్కకి, ఇట్లా చల్ల ఒకటేసారి చలి పెడుతుంది. ఆడికిరుకుంది లైన్, ఎందుకు కాబడుతురు ఏమో. ఇంత ట్రాఫిక్ ఏంద్రా బాబు ఇట్లాంటి ప్లేస్లో కూడా. ఈ వాటర్లో ఒకసారి దిగి బయటికి వెళ్ళాలా, చక్క హాస్పిటల్ ఏమో. ఇక ఇక్కడ ఎట్లాంటి ప్లేస్లలో టవర్స్ కట్టిరో చూడు, నేరా రూట్ చేయబట్టి ఆ బయట అంటున్నారు. మళ్ళీ రూట్ కూడా మొత్తం బురద బురద ఉంది, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ రోడ్ తయారవుతుందేమో. ఇట్లాంటి ప్లేస్లో బైక్ ఆఫ్ కావడం బాగా కామన్, కానీ మొత్తానికి ఆఫ్ అయితే బాగా ప్రాబ్లం. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళని అబ్బట్టారు, వన్ ఆఫ్టర్ వన్ పంపిస్తారు. ఇది మన ఫస్ట్ టనల్. టనల్ లోపల చాలా పూలు ఉండే, కింది కాకుండా ఓన్లీ మీదికే చూడండి, ఏదో వేరే కంట్రీకి వచ్చినాం అనిపిస్తుంది. టైం 5:15 అవుతుంది, మనాలి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. ఎక్స్టెన్షన్ టైం చూపెట్టి 1.5 అవర్ చూపెడుతుంది. రూట్ ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. ఈరోజు నా బాడీ ఫుల్ టైర్డ్ అయిపోయింది, స్టార్టింగ్ డే నుంచి ఈరోజు బాడీ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. రూట్ స్ట్రేట్ ఉండి హైవే లాంటి రూట్ అయితే రిలాక్స్ పొజిషన్లో కూర్చోవచ్చు, కానీ ఇట్లాంటి రూట్లో రిలాక్స్ పొజిషన్లో కూర్చోలేము, అందుకే నడుము బాగానే వస్తుంది. ఇంకా నేను మనాలిలో రూమ్ కూడా బుక్ చేయాలి. ఇంకా మనాలిలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు 15th స్టార్ట్ అయ్యారు నిజామాబాద్ నుంచి. వాళ్ళు 3 మెంబర్స్ స్టార్ట్ అయ్యారు 2 బైక్స్ పైన. ఇందులో ఒకతను మోటోబాయ్ నవీన్ అని యూట్యూబర్, ఒకటి హిమాలయ, ఒకటి Duke 390. వాళ్ళు ఆల్రెడీ ఇటు శ్రీనగర్ జమ్మూ నుంచి వెళ్ళారు. వాళ్ళంతా తిరగచ్చి ఇప్పుడు మనాలి రెస్ట్ తీసుకుంటారు.
చేరుకున్న రూమ్కి అయితే టైం 7 అవుతుంది. రాంగ దారిలో గోప్రో ఆఫ్ అయిపోయింది, మూడు బ్యాటరీలు ఆఫ్ అయిపోయినాయి ఈరోజు. దాన్ని నాకు కండాలు ఎవడ వచ్చి మీరు ఎంత టైర్డ్ అయిపోయినా. రూమ్ తీసుకున్న 1000 రూపీస్ పడ్డాయి. గోప్రో కుల్లూలో స్విచ్ ఆఫ్ అయింది. కుల్లూరుకి వెళ్ళి మనాలిలో 50 కిలోమీటర్స్ ఉంటుంది. 7:05 ఇప్పుడైతే టైం. ఫ్రెండ్స్ కలిసారు, బయటికి వెళ్ళి మనం తినేస్తాం అందరం. మాస్క్ పెట్టకపోతే ఇది పరిస్థితి ఇక్కడ.